ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు మార్చి నెల 28వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. లోకమంతటి మీదకి రాబోవు శోధనా కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయుటకు సమర్థుడైన తండ్రి, మన పక్షముగా ఉండి లోకం మీద మనకి జయ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. లోకమంతటి మీదకి రాబో శోధనా కాలము, అంటే ఒక శోధనా కాలము అనేది ఒకటి ఉంది లోకం మీదకి వచ్చేది. అప్పుడు ఆ దినంలో నేను మిమ్మల్ని కాపాడుతాను, ఆ సమయంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలండి? మనము మెలకువ కలిగి ఉండాలి, ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండాలి. మరి ఏదో ఉంటున్నాం, తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఏదో జీవనం కొనసాగిస్తున్నాము అనే రీతిలోనే మనుషులు ఈ రోజుల్లో జీవిస్తున్నారు. ఏదో మా పిల్లలకి మేము సమకూర్చుకుంటున్నాము, లేకపోతే మేము మంచి గృహం కట్టుకోవాలి, ఏదో రకంగా మరి సంపాదన వైపు ఇంకా మనుషుల యొక్క మనసు బాగా వెళ్ళిపోతుంది. మరి దేవుడు ఈ లోకానుసారమైంది ఏదైనాను దానిని వ్యర్థంగా ఆయన బాధించారు. మరి లోకము, లోకాశలు గతిస్తాయి, కానీ దేవుని మాట నిరంతరము నిలుచును అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిరంతరము నిలిచి ఆయన మాట చొప్పున మనము జీవించగలిగినట్లయితే, ఆయన మాటను అనుసరించి మనము నడుచుకొనగలిగినట్లయితే, దేవుడు లోకమంతటి మీదకి వచ్చే ఆ శోధనలో నుంచి మనల్ని ఆయన కాపాడుతారు. మరి ఒకానొక దినమందు ఉగ్రత రాబోతుంది, దేవుని ఉగ్రత. కాబట్టి నీవు మెలకువగా ఉండి నీ యథార్థతను నీవు కాపాడుకుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన నామానికి మహిమకరంగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఆ సమయంలో నిన్ను కాపాడుతానని ఆయన మాట ఇస్తున్నాడు. కాబట్టి మనము ఏదో జీవిస్తున్నాము, ఉంటున్నాము అని కాకుండా ఈ లోకమంతా నశించిపోయే ఒక సమయం ఉంది. దేవుడు ఆ సమయాన్ని తీసుకుని వచ్చినప్పుడు మనము నిలిచి ఉండి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అని మనము నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి మరి జీవించినట్లయితే దేవుడు మన పక్షంగా ఉండి ఆయన కార్యము చేస్తాడు. మరి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అవి ఏవి మనలో ఉండకుండా యథార్థమైన జీవితాన్ని జీవించినట్లయితే ఆయన శోధన వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. మనకి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, తోడుగా ఉండి దేవుడు వచ్చేంత వరకు కూడా మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే మనము ఆయన రాకడలో ఎత్తబడతాం. మరి మెలకువ కలిగి ఉండి దేవుని కృపలో వర్ధిల్లుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా తండ్రి నీవు నాతో మాట్లాడుటకు నువ్వు ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయుటకు సమర్థుడవయ్యా. నీ కృపచేత నన్ను బలపరచుము. నీ సన్నిధి, నీ ప్రసన్నత నిరంతరము నాకు అనుగ్రహించుము తండ్రి. దేవా, ఈ దినమంతట్లో ప్రభువా అయ్యా తండ్రి, మా ప్రయాణాల్లో మా యొక్క తండ్రి ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్క అవసరతలను నీవే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో బలపరచమని తండ్రి అయ్యా, నీలో ఫలించడి బిడ్డల వలె మీ ఉంటే సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.